గణపతి పప్ప మౌర్య. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మా పండగ ఇప్పుడే స్టార్ట్ అయింది, మిమ్మల్ని చూసా. అందుకోసం మీ అందరి కోసం స్వీట్స్ తెప్పించాను. ముగ్గురు చీఫుల్లో స్ట్రాంగ్ గా ఉంటాడు అనుకున్న నిఖిల్, నీ క్లాన్ చాలా చిన్నది కదా. మారిచ్చారు, అన్ని మారిచ్చారు. ఏం మారుస్తావు మావా? ప్రతి సీజన్ లో సాటర్డే నేను వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జ్మెంట్ ఇస్తా కదా. ఈ సీజన్ 8 లో వేరేగా ఉంటుంది. సో ఈసారి మీ జడ్జ్మెంట్ తో మొదలవుతుంది. తనలో తను మాట్లాడుకుంటున్నాడు, అది ఒంటరితనం తను. మరి తర్వాత నామినేషన్ లో అతను ఎందుకు అలా ఉన్నాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్. తనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు మాటలు చాలా హర్టింగ్. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? నో కామెంట్స్. ఒరే, నేను అడగలేదు రా, అడగమని ఆ ఇష్టంగా అడిగి. ఎవరు అడగమన్నా ఎవరు అడిగినా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. ఆ ట్యాగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఫీలింగ్. నువ్వు క్యాజువల్ గా అడిగావు, సోనియాకది అలా అనిపించలేదు. మీ మీద ఎలాంటి అడల్టరేట్ జోక్స్ వేయలేదు. మీరిద్దరు ఇల్ల ఏమైనా చేసుకుంటున్నారు, మీ ఇద్దరు ఏమైనా నడుస్తుంది అని. ప్లీజ్ స్టాప్ ఇట్. ఆమె ఒక్కటే అరిస్తే ఎవరు అరవరు అనుకుంటుంది. ఆమెది ఒక పర్సనాలిటీ. కాదు, నేను ఏడుస్తా అబ్బాయి అన్న, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. వాట్ డస్ దట్ మీన్? ఈ ఒక్కటే పుణ్యస్త్రీ, మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా? నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు గుచ్చావు? నేను బాధపడ్డాను సార్, నేను ఏడవనంత మాత్రాన. బాధపడితే గుచ్చుతావా అమ్మాయిని? యు ఆర్ ఎ లేడీ ఆల్సో, నో యు అండర్స్టాండ్ సోనియా? నువ్వేంటి అసలు ఆ గుప్పిడి బిగించి ఆ ఫిస్ట్ అలా పట్టుకుని ఏంటి కోపం వస్తుందా? ఇప్పుడు ఈ మూమెంట్ అయితే బాధేసింది. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు. ఓకే, ఒక క్లాన్ కి చీఫ్ ఎంత ఇంపార్టెంటో ఈ హౌస్ కూడా ఒక పాజిటివ్ పర్సన్ అంతే ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మొత్తం హౌస్ హార్మనీ పోయింది సార్. ఆట అదే కదా, ఇంకా ముందు ముందు చాలా చూస్తావు.